December 26, 2004. ఇది బహుశా చాలా మందికి గుర్తుండి ఉంటుంది, ఎందుకంటే తమిళనాడు ఆ రోజున ఒక పెద్ద సునామీని ఫేస్ చేసింది. ఆ రోజు మొత్తం దేశం దృష్టి ఈ సంఘటన పైన. ఈ సునామీ వల్ల ఎంతో ప్రాణ నష్టం జరిగింది అండ్ అలాగే ఆస్తి నష్టం కూడా జరిగింది. అయితే ఇదే రోజున జరిగిన ఇంకొక మిస్టీరియస్ థింగ్ ఏంటంటే, సముద్రానికి కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న ప్రదేశాలన్నీ ధ్వంసమయ్యాయి. కానీ కేవలం సముద్రం నుండి 500 మీటర్ల దూరంలో 1000 సంవత్సరాల క్రితం నిర్మించిన ఒక పురాతన దేవాలయం మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అంతేకాకుండా సునామీ దేవాలయం నుండి 2 కిలోమీటర్లు వెనక్కి తగ్గింది. అయితే దీని వెనకాల ఉన్న అసలు కారణం ఏంటి, ఇది నిజంగా దేవుడి మహిమేనా? ఇది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. అయితే అంతకన్నా ముందు ఫ్రెండ్స్, మీరు నా బ్లాగ్ లో నా వీడియోస్ ని చూడటమే కాకుండా కొన్ని ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ ని అండ్ ఎంటర్టైనింగ్ స్టఫ్ ని కూడా మీరు నా బ్లాగ్ లో చూడొచ్చు. నేను మీకు నా బ్లాగ్ యొక్క లింక్ ని డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, మీరు అక్కడ నుండి వెళ్లి నా బ్లాగ్ ని అయితే విజిట్ చేయొచ్చు. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ముందుగా కొంచెం ఈ దేవాలయం గురించి తెలుసుకుందాం. ఇది సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం. ఈ దేవాలయం తమిళనాడులోని తిరుచెందూర్ అనే ఊరిలో ఉంది. ఇది కుమారస్వామికి ఉన్న 6 నివాసాలలో ఒకటిగా చెప్తారు. అలాగే 6 నివాసాలలో సముద్రపు ఒడ్డు పైన ఉన్న దేవాలయం కూడా ఇది ఒకటే, ఎందుకంటే మిగతా 5 కొండపైనే ఉంటాయి. అయితే ఈ దేవాలయాన్ని దేవతల గురువైన బృహస్పతి సురపద్మ అనే రాక్షసుని అంతం చేయడానికి శివుని 3వ కంటి నుండి ఉద్భవించిన 6 అగ్నికణాలలో ఒకరైన సుబ్రహ్మణ్య స్వామి కోసం దేవతల ఇంజనీర్ అయిన విశ్వకర్మ చేత కొన్ని 1000 సంవత్సరాల క్రితం కట్టించాడు. ఈ గుడిలో ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం పంచలోహాలతో తయారు చేశారు. అయితే శతాబ్దాలు గడుస్తున్న కొద్దీ మహిమాన్వితమైన చీర, పాండ్య, చోళ వంశీయులు సహా ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేశారు. అయితే 17వ శతాబ్దంలో అప్పుడే కాలనీస్ ని స్టార్ట్ చేసిన డచ్ వాళ్ళు శ్రీలంక అండ్ అలాగే తమిళనాడులోని సదరన్ కోస్టల్ ఏరియాని పరిపాలించేవారు. అప్పుడు మన భారతీయ సంపదను ఈస్ట్ ఇండియా కంపెనీ బిజినెస్ పేరుతో బ్రిటిష్ వాళ్ళు సీవేస్ ద్వారా దోచు. ఇందులో భాగంగా ప్రతి బ్రిటిష్ అధికారి తన చుట్టుపక్కల ఉన్న హిందూ ఆలయాల సంపదను దోచుకునేవారు. ఇలాగే అప్పుడు తిరుచెందూర్ ని పరిపాలిస్తున్న వారు ఈ గుడిలోని కుమారస్వామి విగ్రహాన్ని అండ్ అలాగే నటరాజ స్వామి విగ్రహాన్ని బంగారం, వెండి, వజ్రాలు, నగలతో పాటు వాళ్ళ ప్రదేశానికి వెళ్లడానికి బోట్ లోకి ఎక్కించారు. కొంచెం దూరం వెళ్లిన తర్వాత ఒక పెద్ద తుఫాన్ స్టార్ట్ అయింది. పెద్ద పెద్ద అలలు, గట్టిగా గాలులు వీస్తూ పెద్ద వర్షం పడింది. ఇది చూసి బోట్ లో ఉన్న వాళ్ళందరూ భయపడ్డారు. అప్పుడు అందులో ఒక ఆఫీసర్ ఈ సుబ్రహ్మణ్య స్వామి కోపంతో దీన్ని సృష్టించాడు, దీనిని మనం తీసుకెళ్లం కరెక్ట్ కాదు, దీన్ని మనం ఇక్కడే వదిలేయాలి లేదంటే అందరం మునిగిపోతామని అన్నాడు. అప్పుడు వెంటనే వాళ్ళు సముద్రం మధ్యలో ఆ విగ్రహాన్ని నీటిలోకి వదిలేశారు. అప్పుడు కొద్దిసేపటికి వాతావరణం మళ్ళీ నార్మల్ గా మారింది. తర్వాత బ్రిటిష్ అధికారులు ఈ విషయాన్ని అప్పటి తిరుచెందూర్ గవర్నర్ అయిన మధురై నాయకారికి రిపోర్ట్ చేశారు. ఈ ఇన్సిడెంట్ తర్వాత కుమారస్వామి భక్తుడైన అప్పటి లోకల్ అడ్మినిస్ట్రేటర్ వడమలయ్యప్ప పిలియన్ కలలో ఒక రోజు ఆ కుమారస్వామి ప్రత్యక్షమై, భక్త, నేను ఈ సముద్రంలో ఉన్నాను, నన్ను తిరిగి గుడిలో ప్రతిష్ఠించమని కోరాడు. అప్పుడు ఆయన, నేను ఎలా కనిపెట్టగలను మీరు ఎక్కడ ఉన్నారనేది అని అడిగితే, నా విగ్రహం ఉన్న చోట ఒక నిమ్మకాయ తేలుతూ ఉంటుంది అని చెప్పాడు. తర్వాత రోజు ఆయన గజయీతగాళ్లతో ఆ విగ్రహాన్ని వెతకడానికి వెళ్లాడు. అప్పుడు ఆయనకి సముద్రపు మధ్యలో ఒక నిమ్మకాయ తేలుతుండడం చూసి ఆ ప్రదేశంలోకి మునిగి విగ్రహాన్ని బయటికి తీశారు. అయితే సముద్ర గర్భంలో అది షైన్ అవుతూ ఉండడం వల్ల అది విచిత్రమైన వస్తువు అనుకొని ఫ్రీక్వెంట్ గా ఆ విగ్రహాన్ని అక్కడ చేపలు దాన్ని డాష్ ఇవ్వడం వల్ల అది కొంచెంగా డామేజ్ అయింది. అందుకని దీన్ని మళ్ళీ నిర్మించి దేవాలయంలో ప్రతిష్ఠించారు. ఇప్పటికీ ఈ విగ్రహమే కొన్ని కోట్లాది మంది భక్తుల ఆరాధన పొందుతుంది. అండ్ దీనికి కారణంగానే గుడిలో ఉన్న శిలా ఫలకంలో ఉన్న దాని ప్రకారం వరుణదేవుడు అంటే గాడ్ ఆఫ్ వాటర్ ఈ దేవాలయానికి అండ్ అలాగే ఊరికి తన వల్ల ఏ హాని కలగదని సుబ్రహ్మణ్య స్వామికి మాట ఇచ్చినట్టు అక్కడ ఉంది. దీని వల్లే ఆ సునామీ టైంలో ఏమీ జరగలేదని అది సుబ్రహ్మణ్య స్వామి మహిమని అక్కడి ప్రజలు నమ్ముతారు. అయితే ఈ కథ గురించి ఆ ఊరి వాళ్ళకి, తమిళనాడులోని కొంతమంది ప్రజలకి, ఆ స్వామి భక్తులకి తెలిసిన కథే. అయితే చాలా మందికి తెలియనిది ఏంటంటే, కొంతమంది సైంటిస్టులు మాత్రం ఈ మిస్టరీలో ఒక సైంటిఫిక్ రీజన్ ఉందని రీసెర్చ్ చేయడం కోసం ఒక టీమ్ ని ఫామ్ చేశారు. వాళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాత కనుక్కుంది ఏంటంటే, ఆ గుడి ఉన్న జియోగ్రాఫిక్ లొకేషన్ ఈ సునామీని వెనక్కి నెట్టడంలో మేజర్ రోల్ ప్లే చేస్తుందని చెప్పారు. ఈ గుడి యొక్క జియోగ్రాఫికల్ రీజియన్ చూసుకుంటే 8.49606
1.61 లాటిట్యూడ్ లో అండ్ 78.129265 లాంగిట్యూడ్ లో ఉంది. దీని వల్లే ఈ ప్రదేశంలో ఉన్న రాళ్ల యొక్క నేచురల్ ఎలివేషన్ వల్ల ఆ వేవ్స్ కి సంబంధించిన మాలిక్యులర్ చైన్ బ్రేక్ అవుతుందని చెప్పారు. దీని వల్లే సునామీ వేవ్స్ ఆ గుడిలోకి ప్రవేశించలేకపోయాయని అండ్ వాటర్ లో ఉండే మాలిక్యులర్ చైన్ బ్రేక్ అవడం వల్లే ఈ సునామీ 2 కిలోమీటర్లు ఆ గుడి నుండి వెనక్కి తగ్గిందని కంక్లూడ్ చేశారు. అయితే చివరికి ఆ సైంటిస్టులు ఈ ప్రత్యేకతను గుర్తించి గుడిని ఆ కాలంలోని పురాతన హిందూ ఇంజనీర్ల శాస్త్రీయ మేధస్సు వల్ల ఇది సాధ్యమైందని పేర్కొన్నారు. ఈ దేవాలయం గురించి గ్రంథాలు పురాణాలలో కూడా రాశారు. అండ్ అలాగే ఈ దేవాలయం గురించి ఏ డిస్క్రిప్షన్ అనే బుక్ లో ఎం రినల్ అనే ఫ్రెంచ్ ఆథర్ అక్కడ జరిగిన ఒక సంఘటన వివరిస్తూ ఈ గుడి యొక్క ప్రస్తావన తెచ్చారు. అదేంటంటే 1648 లో తను డచ్ సైన్యంలో సైనికుడిగా పనిచేస్తున్న సమయంలో వారు ఆ గుడిని నాశనం చేయడానికి పెద్ద పెద్ద బాంబు దాడులు జరిపారు. కానీ వారు అందులో పావు వంతు కూడా సక్సెస్ కాలేకపోయారని ఆ గుడి గోపురం వాళ్ళ ప్రయత్నాలను ప్రతిఘటించిందని చెప్పారు. అలాగే వారు సాధించిన విజయాలలో ఈ గుడిని దర్శించడం కూడా ఒక విజయమే అని పేర్కొన్నాడు ఆయన. ఒక కాయిన్ కి బొమ్మ బొలుసు రెండు ఉంటాయి అండ్ అలాగే సమాజంలో మంచి చెడు అని రెండు ఉంటాయి. అలాగే ఈ మిస్టరీ కూడా రెండు సమాధానాలు ఉన్నాయి. ఇందులో ఏది నమ్ముతారనేది మీ ఇష్టం. ఫ్రెండ్స్, మన భారతదేశం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కన్నా ముందు మన దేశం కర్మభూమి. ఎంతో శాస్త్ర జ్ఞానం, దైవ జ్ఞానం ఇలా ఎన్నో విద్యలకు ఆరంభం మన దేశం. ఇలాగే మన దేశంలో సాక్ష్యాలు లేని ఎన్నో వాస్తవాలు, ఆధారాలు ఉన్నా నిరూపించలేని ఎన్నో అవాస్తవాలు ఉన్నాయి. అవి ఇప్పటికీ మిస్టరీలుగానే ఉన్నాయి. ఏదేమైనా మన భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారాలు, పురాణాలు చాలా గొప్పవి. ఫ్రెండ్స్, ఇది తిరుచెందూరులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ మిస్టరీ. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇంకో కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం, అదే యువర్ విష్. మీకు ఏ టాపిక్ మీద అయితే వీడియో కావాలో దాన్ని #YourWish అని ఆ టాపిక్ ని కామెంట్ చేయండి. నేను తప్పకుండా మీరు కామెంట్ చేసిన టాపిక్ మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. మీకు ఈ వీడియో అన్న ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్ లో షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ సెక్షన్ లో పోస్ట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి అలాగే పక్కనే కనపడుతున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అండ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకే ముందు నోటిఫికేషన్ రావాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఈజ్ యువర్ రేవంత్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.